రే డబ్బులు సంపాదించడానికి ఐడియా చెప్పమంటే బారికి తీసుకొచ్చి తాగుతారేంట్రా? ఈ విషయం చెప్పడానికి నాకు చెప్తే వినడానికి మీకు చాలా ధైర్యం కావాలి, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. ముందు విషయం ఏంటో చెప్పు. ముందు ఒక రెండు సిప్లు ఏంటి చెప్తాను. చెప్పు. బయట ఒక అమ్మాయిని చూసారా? అమ్మాయి ఏ కార్లో దిగిందో తెలుసా? తెలీదు. రోల్స్ రాయిస్లో దిగింది. అయితే అయితే ఏంట్రా రోల్స్ రాయిస్లో దిగిందంటే అర్థం కావట్లేదా? అమ్మాయి ఎంత ఇచ్చో? అయితే వెళ్ళి అమ్మాయిని అప్పుడుదామా? నువ్వు వెళ్ళి అడగగానే ఇచ్చేస్తుంది. మరి ఇవ్వదా? దొబ్బేమంటది. మరి ఏం చేద్దాం? కిడ్నాప్ చేద్దాం. కిడ్నాపా? కిడ్నాపా? వావ్, ఇంట్రెస్టింగ్. రే కిడ్నాప్ ఏంట్రా? నీకు అడగగానే డబ్బులు ఎవడో ఇవ్వడు. డబ్బు కావాలంటే సంపాదించాలి, అది చేయలేనప్పుడు లాక్కోవాలి. ఇప్పుడు మనకి డబ్బు కావాలంటే మనం ఈ తప్పు చేయాలి. కానీ ఇలాంటి తప్పు చేయడంలో మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. హే జోన్స్, తప్పు చేయడం ఒక ఆర్ట్ అయితే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఇన్ దాట్. నేను ఒక ప్లాన్ చెప్తా, దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. ఓవర్ నైట్లో మనం లక్షాధికారులం అయిపోతాం. రే తప్పు చేయడం తప్పేమోరా? తప్పే మామా, కానీ తప్పదు, చెయ్యాలి, చేసి తీరాలి. నేను ఈరోజు నైట్ అంతా అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని తీసుకుని వస్తాం. మనం రేపు ఈవినింగ్ కల్లా అమ్మాయిని కిడ్నాప్ చేసి ప్లాన్ ఫినిష్ చేద్దాం. ఓకే, డన్. చియర్స్. చియర్స్. అమ్మాయి ఏంటి ఇంకా రావట్లేదు? అమ్మాయి వస్తుంది కానీ కార్లు ఎక్కించడం ఎలాగా? అరిస్తే ప్రాబ్లం అవుతుందేమో. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఏంటి? ఏంటది? శానిటైజరా? కొంచెం కొట్టు. రే శానిటైజర్ కాదురా, క్లోరోఫామ్. ఓ అంటే మత్తు మందు. ఇది దీని మీద 3 సార్లు కొట్టి అమ్మాయి ముక్కు మీద పెట్టామనుకో, మన పని ఈజీగా అయిపోద్ది. ఓకే, డన్. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను చెప్పేది అర్థం చేసుకోండి. రే 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 అమ్మాయి వస్తుంది, ఇది పట్టుకో, ఇది పట్టుకో. అరే నేను చెప్పేది అర్థం చేసుకోండి. రే ఎవరా? డబ్బుల గురించి టెన్షన్ పడకు, నేను ఇస్తాను. 3 సార్లు ఏం సరిపోతుంది, ఇంకా 2 సార్లు స్ప్రే చేద్దాం. ఖర్చు ఫేవరా? రే ఖర్చు ఫేవరా? అసలు ఇది పని చేస్తుందంటావా? రే చెక్ చేద్దాం. ఎవరు చూడలేదు కదా. రే ఖర్చు ఫేవరా? వీడేంటి పారిపోయాడా? ఒక పని సరిగ్గా చేయడు. ఊరా రే నేను ఎన్నిసార్లు చెప్పాను, నేను చెప్పింది చేయండి అంతే. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ఆగు. యాక్చువల్లీ మేము కొత్త స్ప్రే తీసుకొచ్చాము, ఆ స్మెల్ ఎలా ఉంది చెప్తారా? ఏ నాకు ఇవేం వద్దే, పో. ఏ నేను చెప్పేది వినబ్బా, జస్ట్ స్మెల్. నేను చెప్పేది విను. నేను చెప్పే. రే డోర్తి. రే ఇదోర్ కాదురా, ఆడోర్. తరగతి తరగతి. రే ప్రకాష్ గారు రా. ఏ ప్రకాష్ గారు, ప్రకాష్ గారు. చెప్పనా కొడక, ఇవాళ అన్ని బొక్కే. ఈ ప్రకాష్ గారితో ఏ పని సరిగ్గా అవతరా? రే పోలీస్ రా. ఇప్పుడు తప్పించుకుని కూడా వెళ్ళామే. తీ తీ తీ, పక్కకి తీ, పక్కకి తీ. ఎక్కడికి? सर अभी इंटर सर इल्लेक्कड़ा श्रीनगर गच्चिबौली अंटे गच्चिबौली नुंची श्रीनगर कॉलनी इंटर सर श्रीनगर कॉलनी वेनक कदा इटेटो रे वेनक्कंट्रा सरे सर यूटर्न तीसुकुनि वेल्लिपोता सर वेल्लिपोता अयिना एसी कार्ल चमटलु पडुतुन्नायेंटि अंटे सर एसी पंचेयट्लेदु सर वेनकाल एवरु वाळ्ळु మా బాబాయ్ మా పిన్ని సార్ బయటికి రా ఫస్ట్ దా డోర్ తీదుదా బయటికి మై పే వీడేంటి ఏసీ పని చేయకపోయినా బానే పడుకున్నాడు అంటే సార్ అతనికి ఒంట్లో బాలేదు అందుకే పడుకున్నాడు సార్ ఏంటి స్మెల్ వస్తుంది బాటిల్స్ నా కార్లో లే సార్ ఈ స్మెల్ ఏంటి ఇదేంటి రే ఇది పడిపోయాడురా ఎవర్కేంట్రా క్లోరోఫామ్ పెట్టుకొని పడిపోయాడు బా అలా పక్కనేసి ను వచ్చి కారెక్కు పడేయడమేంట్రా ఆడు మన ఫేసెస్ చూసాడు మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతది ఇప్పుడు ఏం చేద్దాం కిడ్నాప్ చేద్దాం బా వీని కూడా కిడ్నాపా తప్పదు ఆ అమ్మాయిని డిక్కిలేసేసి इन फ्रंट కూర్చోబెడదాం పోలీస్ కదా మనకి ఏ ప్రాబ్లం ఉండదు సరే పద అమ్మాయిని లోపలైతే పెట్టేసాం గానీ ఇదేస్తే ఊపిరాడుతుందంటావా నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటి తీస్తా నాకు నేను ఎక్కడికి వెళ్తున్నాడు రే ఆకలి దేనికి రా చిన్నప్పుడు చదువుకోలేదా ఆకలి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తే ఆ బ్రిలియంట్ అమ్మాయికి ఫుల్ ఆక్సిజన్ రే ప్రకాష్ రే నాకేమైంది నేను ఎక్కడ ఉన్నాను ఆ పోలీసుని తీసుకురా పైకి ఆ పోలీసా ఆ ఆ సరే అరే మరి వీనేం చేయాలరా రే ఆ పక్క రూమ్ లేసేరా हाँ सर गट्टिगा गट्टिगा अरे मा जोन्स कर्चिफ्ला उंदे एवर पड़ते वाडु वाडेस्तुन्नाडु सर्फेस उतिकिवाली बागा कंप कोडुतुंदे ఇప్పుడేం చేద్దాంరా సినిమాలు చూడలేదేటి అమ్మ ఫ్యామిలీకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడమే మరి తన ఫ్యామిలీ మెంబర్స్ మనకు తెలియదుగా తన్నే లేపి అడిగేస్తే సరిపోలే సరే ఆ వాటర్ బాటిల్తో వాటర్ కొట్టు డాడీది గా నంబర్ ఉంటే ఇవ్వి బాయ్ ఫ్రెండ్ రిచ్ అయితే బాయ్ ఫ్రెండ్ దానే ఇవ్వు నంబర్ చెప్పమంటే ఊ అంటావేంటి రేయ్ ఉందా ప్లాస్టర్ తీరా ఓ సారీ సారీ బా కోనే రే తు నన్నెందుకు కిడ్నాప్ చేశారా మర్యాదగా వదిలేండి లేకపోతే మీలో ఎవ్వరూ మిగలరు హలో హలో మేడం మీకు అన్ని డైలాగ్స్ లేవు జస్ట్ నంబర్ ఒక్కటే చెప్పండి అసలు ఎవర్రా మీరు నన్నెందుకు కిడ్నాప్ చేశారో నాకన్నా చెప్పండిరా ఊర్నెందుకు కిడ్నాప్ చేస్తాం డబ్బులు అవసరం ఉండి కిడ్నాప్ చేసాం సార్ జస్ట్ 1 వీక్ టైం ఏంటి సార్ నేను ఎలాగైనా అరేంజ్ చేస్తాను సార్ ప్లీజ్ సార్ 1 week sir ante okay sir ba ippidiki ippudu 30 lakhs lante ekkani arrange cheyali o panchadam pellet gadiki prakash gadiki call cheyadu रे बेनेट हाँ जोन्स अम्मा कंडीशन रोज रोज की चला क्रिटिकल అవుతుందిరా ఈ వీక్ ఎలాగైనా సరే ఆపరేషన్ చేయాలంట లేకపోతే లైఫ్ కే చాలా రిస్క్ అంటున్నారా అర్జెంట్ గా ఆపరేషన్ కి డబ్బు కావాలరా ఎలా అరేంజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు భయమేస్తుంది రే నువ్వేం బాధపడకు ఎలాగోలా అరేంజ్ చేద్దాం అప్పు సప్ప చేసి కడదాం మనకెవడరా అప్పిచ్చేది బా జోన్స్ ओके रे मुष्टि 30 లక్షల కోసం నన్ను కిడ్నాప్ చేశారా హలో ముష్టి 30 లక్షల కోసం కాదు మా అమ్మ ప్రాణాల కోసం రే నన్ను వదిలేస్తే 30 లక్షలు కాదు 30 కోట్లు ఇస్తాను నన్ను వదిలేండి ప్లీజ్ హలో కిడ్నాప్ అంటే కిడ్నాప్ అయిన వాళ్ళు డబ్బులు ఇవ్వమని కాదు కిడ్నాప్ అయిన ఇంట్లో వాళ్ళు తెచ్చి డబ్బులు ఇవ్వాలి అసలే సినిమాలు చూసి చాలా ప్లాన్లు వేసుకున్నాం వాటన్నిటిని నాశనం చేయకుండా ఫోన్ నెంబర్ ఇవి చాలు రే ఫూల్స్ నేను ఇస్తాను అంటున్నా కదా మీరు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయనంత డబ్బులు ఇస్తాను నన్ను వదిలేయండి నో 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 అసలే ఫోన్ మాట్లాడడానికి కొత్త సిమ్ కూడా తీసుకున్నాం అండ్ వాయిస్ మార్చి మాట్లాడడం కూడా ప్రాక్టీస్ చేసాం ఇవన్నీ వేస్ట్ చేయమంటావా మర్యాదగా డబ్బులు ఇవ్వు లేదంటే ఎవరా ఈ అమ్మాయి ఎవరు కట్టేశారా ఈ అమ్మాయిని సార్ నాకు తెలియదు సార్ సార్ ఆ అమ్మాయి కట్టేసుకుంది సార్ అవును సార్ రే నేను మరీ అంత పిక్చర్లో కనిపిస్తున్నానా ఇందాక మిమ్మల్ని చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది హ్యాండ్స్ అప్ వీడి దగ్గర గన్ లేదు మళ్ళీ హ్యాండ్స్ అప్ అన్నాడేంట్రా భయపడకమ్మా నేను పోలీసునే ఇదేంటి లీలా రే ఈ అమ్మాయి ఎవరో తెలుసా అసలు అబ్బే తెలుసు సార్ రే ఈ అమ్మాయి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఈ అమ్మాయి మీద 50 lakhs రివార్డ్ కూడా ఉంది 50 lakhs థ్యాంక్ యూ రా ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ పక్కా నేను చెప్పినట్టు చేస్తే ప్రమోషన్ నాకు ప్రైజ్ మనీ నీకు ఓకేనా ఓకే సార్ yes yes హే గైస్ చూసారు కదండి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ టు వైరల్లీ బెనెట్ బెనెట్ రేయ్ నీకు డబ్బులు బాగా ఎక్కువైపోయారా బండ్లో పెట్రోల్ అంతా పోసి ఇదేంది మిగిల్సో పెట్రోల్ రేట్లు పెరిగాయని తెలుసు కదా ప్రతి డ్రాప్ ఇంపార్టెంట్ జోన్స్ అది నీ బండ్లో పోసాక మిగిలిన పెట్రోల్ కాదు నువ్వు పంపించిన డబ్బులకు వచ్చిన పెట్రోల్ నేను పంపించిన మనీకి ఇంతే వస్తుందా పెట్రోల్ పెట్రోల్ రేట్లు పెరిగాయని తెలుసు కానీ మరీ ఎంత పెరిగాయా నువ్వు న్యూస్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనుకుంటా